ఆక్స్ఫర్డ్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ శుభోదయం. అంతకుముందు వివర్ క్లాస్ లో మనం ఏమి నేర్చుకున్నాం? తెలుగు అక్షరాలు ఎన్ని? అక్షరాల్లో తెలుగు అక్షరాల్లో అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు ఉంటాయి. అచ్చులు యొక్క మనం గుర్తులు ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు అచ్చులు యొక్క గుర్తులతోటి మనం బిఫోర్ క్లాసెస్ లో గుర్తు అంటే ఆ అంటే తలకట్టని, ఆ అంటే దీర్ఘం అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ అంటే తలకట్టు, ఆ అంటే దీర్ఘం. ఓకే, నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ అంటే ఏమని నేర్చుకోవాలి? ఈ అనగానే గుడి. ఏం గుర్తు రావాలమ్మా? గుడి. ఓకే, ఈ మీద గుడి మీద మనం ఇప్పుడు లెటర్స్ ని మనం చెప్పుకుందాం. ఆ లెటర్స్ మీద పదాలను కూడా మనం అక్షరాలు పదాల మీద అక్షరాల గురించి పదాలు కూడా మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఈ అనగానే గుర్తు రావాల్సిన గుర్తు ఏంటమ్మా? గుడి. ఈ అనగల్లే గుర్తు రావాల్సిన గుర్తు ఏంటమ్మా? గుడి. ఆనగల్లే తలకట్టు, ఆనగల్లే దీర్ఘం, ఈ అనగల్లే గుర్తు రావాల్సింది గుడి. ఓకేనమ్మా. ఫస్ట్ ఈ కి అక్కడ యాక్చువల్గా ఇది కా. ఈకి మనం గుర్తు ఏం చెప్పుకున్నాం? కి. ఈ యొక్క గుర్తుని మనం యాడ్ చేస్తే కి అవుతుంది. ఓకే, నెక్స్ట్ గా. గా యొక్క గుర్తు ఈ కార్ యొక్క ఈ యొక్క గుర్తు ఏంటి? గుడి. గి. చా. చి. జా. జి. టి. డి. ని. టి. డి. ని. పైన ఇలా గుడి పెడితేనే ఈ అని చదవాలి. పి. బి. మీ. ఈ. రి. అదేంటి మేడం యాకి మీ ఇలా రాశారు, యాకి ఇలా కదా అని రాసేది అని అంటారు. ఈని మనం ఇలా రైట్ చేయాలి. సున్నా పెట్టి రెండు కొమ్ములు ఇస్తే ఈ అవుతుంది. గుర్తు పెట్టుకోండమ్మా. మామూలుగా యాకి దీర్ఘం యా రాసే విధానం అంతా ఒకలాగే ఉంటుంది. యాకు దీర్ఘం ఇస్తే యా. ఈ మాత్రమే ఇలా రాయాలి. ఈకి దీర్ఘం ఈ అని రైట్ చేయాలి. ఓకే, మిగతా అన్ని మామూలుగానే యాతోనే రాస్తామమ్మా. నెక్స్ట్ రి. లి. వి. సి. షి. సి. హి. లి. క్షి. ఓకే, ఈకి గుర్తు ఏంటమ్మా? గుడి. ఈ కి గి చి జి టి డి ని టి డి ని పి డి మి ఈ రి లి వి సి షి సి హి లి షి రి. బండి రా కదా, రానే కదా పలికేది. ఆ బండి రాకి గుడిస్తే రి అవుతుంది. ఇప్పుడు ఈ అక్షరాలతో మనం పదాలు నేర్చుకుందాం. మీకు అక్షరాలు ఎప్పుడైతే గుర్తొస్తాయో, ఆ అక్షరాల యొక్క గుర్తులు ఎప్పుడైతే మీకు తెలుస్తాయో, వెంటనే మీరు డిక్టేషన్ చెప్పినా సరే, డిక్టేషన్ చెప్పగానే మీకు ఆల్రెడీ వచ్చి ఉండాలన్నమాట. ఓకే, కొన్ని పదాలు చెప్పుకుందామమ్మా. గి ల కా ఏమవుతుంది? గి ల కా. ఓకే, కి టి కీ కీ టి కీ. ఇట్లా వీటిని ఎలా యాడ్ చేద్దాము నేర్చుకుందామమ్మా. ఫస్ట్ గి ప్లస్ ల ప్లస్ కా ఇలా రాయొచ్చు, లేకపోతే గా అది ప్లస్ గుడి ప్లస్ లా ప్లస్ కా ఇలా అయినా రైట్ చేయొచ్చు. ఓకే,
ఇప్పుడు దాకి గుడిస్తే గి లా కా ఏమవుతుంది గి లా కా అవుతుంది ఏమవుతుందమ్మా గి లా కా అలా చదవాలి నెక్స్ట్ కా గుడి తా గుడి కా గుడి ఇప్పుడు ఏమవుతుంది కాకి గుడిని యాడ్ చేస్తే కి తాకి గుడిని యాడ్ చేస్తే కి కాకి గుడిని యాడ్ చేస్తే కి మొత్తం కలపండి కి టి కి కి టి కి ఏమని చదువుతామమ్మా కి టి కి నెక్స్ట్ వీటిలోని చి టి తాకి గుడిస్తే టి కా ఏమవుతుంది చీటికా ఏమవుతుందమ్మా చీటికా నెక్స్ట్ జి మీద జాకి గుడిస్తే జి జి పక్కన సున్నా పెడితే జిమ్ జా పక్కన సున్నా పెట్టేటప్పుడు జమ్ అయినప్పుడు జాకి గుడి పక్కన సున్నా పెడితే జి అవుతుంది కదా ఇది జి పక్కన సున్నా పెడితే జిమ్ జిమ్ కా జింకా ఓకే నెక్స్ట్ గి వీటిలో గిల్ల కా గిల్లాక ఇవన్నీ అది హల్లులమ్మ లాక గిల్లాక బాకీ ఆకార్ దీర్ఘం వచ్చినప్పుడు పాకి దీర్ఘం వచ్చినప్పుడు బా అని చదువుతాం గిల్లాక గిల్లాక బా వాకి గుడిస్తే వి గిల్లాక బావి గిల్లాక బావి నెక్స్ట్ మాకి గుడిస్తే మి రా పా మి రా పా మి రా పా కాకి దీర్ఘం ఇస్తే కా యా మి రా పా కాయా మి రా పా మి రా పా కా చాకి గుడిస్తే చి చి ఇక్కడ జా పక్కన జీ పక్కన సున్నా పెట్టి జిమ్ అన్నప్పుడు చి పక్కన సున్నా పెట్టిన చిమ్ తా చింత చదవండమ్మా చాకి గుడిస్తే చి చి పక్కన సున్నా పెడితే చిమ్ తా చింత యా కా ఇక్కడ నేను వచ్చినప్పుడు ఎలా రీచ్ చేసావు కా చిమ్ తా కా యా చింత కాయ ఓకే నెక్స్ట్ ఇంకో కొన్ని పదాలు తీసుకుందామమ్మా చిటికా జింకా అవన్నీ చెప్పుకున్నాం కదా ఇప్పుడు వీటిని డాన్స్ చూద్దాం
గీ బ్లాంక్ కా మనం ఇక్కడ గీ లా కా అని చెప్పుకున్నాం ఇక్కడ ఉన్న లెటర్ ఏంటి గీ ఇక్కడ కా ఇక్కడ మిస్ అయిన లెటర్ ఏంటమ్మా లా ఈ లాని మనం యాడ్ చేస్తే ఏమవుతుంది గీ లా కా ఓకే నెక్స్ట్ కీ బ్లాంక్ కీ ఇన్ని మిస్ అయిన లెటర్స్ ని ఒకసారి మనం చూసుకుందాం కీ డాష్ కీ మనం కిటికీ చెప్పుకున్నాం కదా కీ ఉంది మనకి ఏ మిస్ అయిన లెటర్ ఏంటి టీ ఆ లెటర్ ని మనం యాడ్ చేద్దాం కిటికీ ఓకే నెక్స్ట్ మీ బ్లాంక్ పా మనం చెప్పుకుందాం మీ పా మిస్ అయిన లెటర్ ఏంటి రా ఆ రా లెటర్ ని ఇక్కడ రాద్దాం ఏమవుతుంది మీ రా పా నెక్స్ట్ పి డాష్ కా ఇప్పుడు మనం మిస్ అయిన లెటర్ ఏంటి పి ఉంది కా ఉంది మిస్ అయిన లెటర్ లా కాబట్టి పి లా కా ఓకే నెక్స్ట్ చి కా చి ఉంది కా ఉంది చిటి కా లో టి మనం మిస్ అయ్యాం కాబట్టి టి రాదు చిటి కా ఓకే నెక్స్ట్ జి కా జి ఉంది కా ఉంది మనకి మిస్ అయిన లెటర్ సున్నా అప్పుడు ఏమని పలుకుతాం జింకా ఏమని రీడ్ చేయాలి జింకా అట్లా ఓకే గి లా కా గి లా కా కి టి కి కి టి కి మి రా పా మి రా పా పి లా కా పి లా కా అలా ఓకే నెక్స్ట్ ఈకి ఆకి తలకట్టు ఆకి దీర్ఘం ఈకి గుడి ఓకే అలా నేర్చుకుందాం వాటి మీద లెటర్స్ నేర్చుకుందాం నేర్చుకున్నాం అమ్మా నెక్స్ట్ క్లాస్ లో ఈకి గుడి ఏంటి అనేది ఈకి గుడి దీర్ఘం ఎలా వస్తుంది ఏంటి అనేది నేర్చుకుందాం ఓకే ధన్యవాదాలు.